శ్రీరెడ్డి కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు సినిమా నటిగా కెరీర్ ఆరంభించి పలు వివాదాల కారణంగా హాట్ టాపిక్ అయింది ఎంతో మందిపై విమర్శలు చేస్తూ సంచలనంగా మారింది అయితే అదే సమయంలో అందాల విందుతో ఇంటర్నెట్ను కూడా షేక్ చేస్తుంది వివాదాలు గొడవలు గ్లామర్ షో ఇలా ఎన్నో రకాలుగా నిత్యం జనాల నూలలో నానుతూ రోజు రోజుకు పాపులర్ అవుతుంది నిత్యం ఏదో ఒక టాపిక్తో హల్చల్ చేస్తూనే ఉంది డైలీ సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తూ ఓపెన్ అవుతోంది ఈ నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్లో తాజాగా శ్రీరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో యూటర్న్ తీసుకుని ఏపీసీఎం సీఎం జగన్పై ఓ పోస్ట్ కూడా పెట్టింది శ్రీరెడ్డి చేస్తున్న కామెంట్స్ జనాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి ఇక ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో ఇదే జరిగింది అయితే ఇప్పుడు సడన్గా ఎన్టీఆర్ విషయంలో శ్రీరెడ్డి యూటర్న్ తీసుకోవడం హాట్ ఇష్యూగా మారింది నందమూరి వారసుడు స్టార్ హీరో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటీవలే శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసిన అనంతరం ఆ పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఎంతైనా ఉంది అనే మాట ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో రీసెంట్గా జరిగిన ఓ ప్రెస్ మీట్లో ఎన్టీఆర్కు ఈ ప్రశ్న ఎదురు కావడంతో మరోసారి ఇష్యూ వచ్చింది దీంతో ఆ ప్రెస్ మీట్కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి వరుస ట్వీట్లు పెట్టిన శ్రీరెడ్డి యంగ్ ట్యాగర్ పై ప్రశంసలు గుప్పించింది అభిమానుల్ని తన కుటుంబంలా చూసుకునే ఒకే ఒక దమ్మున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ గారు అంటూ మొదలుపెట్టి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారో రారో నాకు తెలియదు కానీ వస్తే మాత్రం పక్కా సీఎం అవుతారు ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయన్ను వాళ్ళ ఇంట్లో సొంత కడుకులా అన్నలా చూస్తారు అని ట్విట్టర్లో ట్వీట్స్ వదిలింది అవి చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు అయితే తాజాగా ఆ ఆనందాన్ని ఆవిరి చేసేలా బాంబు వేసింది శ్రీరెడ్డి నాకు తెలిసి ట్విట్టర్ ఫేక్ అకౌంట్ పర్సన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు తొక్క తీస్తా బిడ్డ నేను ఎప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిని ఆయననే ఆరాధిస్తాను ఆయనను రీప్లేస్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు జై జగన్ అంటూ తన ఫేస్బుక్లో కామెంట్ చేసింది శ్రీరెడ్డి అంటే సదరు ట్విట్టర్ అకౌంట్ ఫేక్ అని చెప్పింది ఈ సెన్సేషన్ క్వీన్ ఇక దీంతో ఈ కామెంట్స్పై నెటిజన్స్ నుంచి భిన్న వస్తుంది